భారతదేశంలో ఉన్న చారిత్రాత్మక హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఆయా ఆలయాలు పురాతన కాలం నుంచి భక్తుల నమ్మకాలకు విశ్వాసాలకు నెలవుగా ఉన్నాయి ఈ క్రమంలో ఆ ఆలయాలకు వెళ్లే భక్తులు విభిన్న రీతిల్లో దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను తీర్చమని దైవాలను ప్రార్థిస్తుంటారు అవి నెరవేరిన వెంటనే వచ్చి మొక్కు తీర్చుకుంటుంటారు రాజస్థాన్లోని రణధంబోర్లో ఉన్న వినాయక దేవాలయం కూడా సరిగ్గా ఇదే కోవాకు చెందుతుంది కాకపోతే అక్కడ గణేషుణ్ణి భక్తులు విభిన్నమైన రీతిలో ప్రార్థిస్తారు కొలువై ఉన్న విఘ్నేశ్వరుడు భక్తులు కోరిన కోరికలను తీర్చే ఇష్టదైవంగా పేరుగాంచాడు సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ భక్తులు దైవమెదుట నిలబడి తమ కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తారు కానీ ఆ వినాయక ఆలయంలో మాత్రం భక్తులు తమ కోరికలను తీర్చమని దైవానికి ఉత్తరం ద్వారా తెలియజేస్తారు కేవలం కోరికలను నెరవేర్చమనే కాదు తమ తమ జరగనున్న శుభకార్యాలకు కూడా భక్తులు గణేశుణ్ణి ఆహ్వానిస్తూ ఉత్తరాలు పంపుతారట ఇక కోరికలు నెరవేర్చుకున్న భక్తులు వినాయకుడికి కృతజ్ఞతలు చెబుతూ కూడా ఉత్తరాలు రాస్తారు అలా ఆ ఆలయానికి నిత్యం దాదాపు ఇరవై కేజీలకు పైగా ఉత్తరాలు వస్తాయట వాటన్నింటికీ పూజార్లు ఓపిగ్గా స్వామి ముందు చదివి వినిపిస్తారట ఆ అనంతరం వాటన్నింటినీ స్వామి పాదాల వద్ద ఉంచుతారంట ఇక రణతంబోర్ గణేషుణ్ణి ప్రార్థిస్తే తమ కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు రణతంబోర్ గణేష్ టెంపుల్ను పదవ శతాబ్దంలో హమీర్ అనే రాజు నిర్మించాడని చెబుతారు ఆ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనే రాజుతో యుద్ధం జరిగినప్పుడు హమీర్ రాజ్యంలోని ఖజానాలో ఉన్న సామాగ్రి అంతా తుడిచిపెట్టుకుపోయిందట దాదాపు ఏడు ఏళ్లుగా యుద్ధం జరగగా హమీరిక తనకు ఓటమి తప్పదని అనుకున్నాడు అయితే హమీర్ వినాయకుడికి గొప్ప భక్తుడట ఈ కారణంగా ఓ రోజు విఘ్నేశ్వరుడు హమీర్ కు కలలో కనిపించి తెల్లారితే యుద్ధం ఆగిపోతుంది నువ్వే గెలుస్తావు అన్ని సమస్యలు తొలగిపోతాయని చెప్పాడట ఆశ్చర్యంగా మరునాడు అలాగే జరిగిందట దీంతోపాటు హమీర్ కోటగూడకు చెక్కిన శిల్పంలా విఘ్నేశ్వరుడి ప్రతిమ ఒకటి స్వతహాగా వెలిసిందట అప్పుడు ఆ విగ్రహానికి మూడు కళ్ళు ఉన్నాయట కాగా ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే హమీర్ అక్కడ ఆలయాన్ని నిర్మించాడట అదే ఆలయం ఇప్పుడు కొన్ని వేల మంది భక్తుల కొంగు బంగారంగా మారిందంట అయితే ఆ వినాయకుడి విగ్రహానికి మూడు కళ్ళు ఉండడం వల్ల త్రినేత్ర విఘ్నేశ్వరుడని స్వామిని అందరూ పిలుస్తారు ఇలా మూడు కళ్ళు కలిగిన వినాయకుడి దేవాలయాల్లో రణతంబోర్ దేవాలయమే మొదటిగా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏమిటంటే వినాయకుడి ఇద్దరు భార్యలు సిద్ధి రిద్ది ఆయన కుమారులు శుభ్ లబరేలు ఆయన వాహనం మూషికం విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉంటాయట అలా వినాయకుడు ఆయన కుటుంబ సభ్యుల విగ్రహాలు ఉన్న ఏకైక దేవాలయంగా రణతంబోర్ గణేష్ ఆలయం మీరు వినాయకుడి భక్తులైతే రణతంబోర్ గణేష్ ఆలయానికి మీ ఉత్తరాలు కూడా పంపవచ్చు ఏవైనా కోరికలుంటే రిపీట్ ఏవైనా కోరికలుంటే స్వామిని పార్థించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి సో ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు సెలవు థ్యాంక్ యూ